అందరికీ నమస్తే గైస్ గత టూ వీక్స్ నుంచి ఒక యూట్యూబ్ లో యూట్యూబర్స్ ఈ యొక్క మోదీ సర్కార్ కి వ్యతిరేకంగా వాళ్ళు అనేది వీడియోస్ చేస్తున్నారు ఇట్స్ జస్ట్ లైక్ క్యారీ అనేది ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకుని అనేది ఒక వీడియోస్ అయితే చేస్తున్నారని అయితే తప్పుకొని ఎప్పుకోవాలి ఒక వీడియోస్లో మోదీ సర్కార్ని సర్కార్జైజ్ చేస్తూ వాళ్ళు అనేది చాలా మాట్లాడుతున్నారు ఎలక్షన్ ముందు ఎందుకని ఒక ఈ టైప్ ఆఫ్ కంటెంట్ ని జనాలు చూస్తున్నారు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారు అనేది నా బాధ సో ఇంతకీ ఈ యొక్క యూట్యూబర్స్ ఎందుకని ఒక మోదీ సర్కార్ కి వ్యతిరేకంగా క్రిటిసైజ్ చేస్తూ వాళ్ళు అనేది మాట్లాడుతున్నారు నిజంగా వీళ్ళు చెప్పేటి ఫ్యాక్ట్స్ అయినా లేకపోతే వీళ్ళని వీళ్ళకి ఎవరైనా డబ్బులు ఇచ్చి ఇలాంటివి చెప్పిస్తున్నా అనేది ఒక వీడియోలో తెలుస్తుంది యాడ్ గ్యాస్ రిమెంబర్ వన్ థింగ్ దట్ నేనే ఒక వీడియోలో చాలా అంటే చాలా బ్యాలెన్స్డ్గా చెప్తాను అనమాట ఎందుకు అంటే నేను ఇక్కడ అయ్యే ఒక పార్టీని కూడా నేను దూషించదలుచుకోలేదు అలాగే నేను ఒక పార్టీని కూడా ఒక ప్రమోట్ ఆర్డర్స్ నిలుపు అనేది నేను చేయదలుచుకోలేదు అనమాట సో ఏదన్నా కూడా క్లిస్టర్ క్లియర్గా ఫ్యాక్ట్స్ అనేటివి ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను ఆయన వీడియోని నేను స్టార్ట్ చూడాలనుకో చాప్టర్ వన్ వాయిసెస్ ఆఫ్ అపోజిషన్ గైస్ ఈ యొక్క ప్రచారం చేసే ప్రతి ఒక్క యూట్యూబర్ కూడా అనేది నార్త్ ఇండియా నుంచి అనమాట సో ఇక్కడ మనకేం ఎఫెక్ట్ పడుతుంది ఫరక్ పడుతుంది అని అనుకోకండి ఎందుకంటే ఒక ఫ్రాక్స్ తెలుసుకోకపోతే తెలియపోతున్నా మనకి చాలా చాలా లాస్లో ఉంటాం అనమాట సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఒక్కొక్కరి వాదన తిందాం నెంబర్ వన్ ద్రుడా చాలా ఫేమస్ యూట్యూబర్ తన లాస్ట్ వీడియోలో వచ్చేసి తనది ద డిక్టేటర్ అనే తమిళతో వీడియో అనేది పెట్టడం జరిగిందనమాట సో ఈ యొక్క వీడియోలో తను చెప్పేది ఏంటంటే బేసిక్గా ప్రతిదీ కూడా నేను ఇన్షాస్లో చెప్తున్నాను ఎందుకంటే కొంచెం తిప్గా అవుతాయి చాలా పెద్ద ఇష్యూ పెద్ద వీడియో అవుతుంది కాబట్టి అండ్ మీకు కావాలనుకుంటే ఒక త్రీ వీడియోస్ లింక్స్ ఏవైతున్నాయి కింద డిస్క్రిప్షన్ ఉన్నాయి వైఎస్ యూట్యూబ్ సర్స్లో కూడా ఇది ఒక తమ్టువంటి ఒక వర్డ్స్ కొడితే మీకు అక్కడ డిస్ప్లే అయితే అవుతుంది ఖచ్చితంగా అండ్ ఈ యొక్క వీడియోలో ఒక ధ్రోల్ రాటే అనే వ్యక్తి చెప్పింది ఏంటంటే ఏ విధంగా ఒక బీజేపీ ప్రభుత్వం ఏమైతే ఉందో ఒక క్రిమినల్స్ ఒక ఫోర్ ట్వంటీ కాళ్ళను లేకపోతే ఒక లౌడ్ షీటర్స్ అయ్యి థ్రూఅౌట్ ఒక మోసగా ఉంటారు వీళ్ళందరినీ ఎలా ఒక బీజేపీలోకి తీసుకుంటుంది ఎలా వాడుకుంటుంది యూజ్ చేసుకుంటుంది బాగా అనేది ఒక బిగ్గెస్ట్ స్కామ్ లాగా తన చేశాడు సో ఆ సెకండ్ పాయింట్ వచ్చేసి గౌరవ్ టాకుల్ ఫ్రమ్ ముంబై ఈ ఇతను కూడా సేమ్ డిక్ట్ ధృవ్ లాగానే యూజ్ అయితే చేయడం జరిగింది ఎడిటింగ్లో ఒక ఖర్చు కావచ్చు స్క్రిప్ట్ ఆల్మోస్ట్ సేమ్ ఉంది బట్ ఇతను చాలా బ్యాలెన్స్గా అయితే వీడియో అనేది చేశాడు తన వాదన కూడా అదే సేమ్ ఆ కలెక్టర్ లీడర్స్ ఎలా బీజేపీలోకి తెచ్చుకుంటున్నారు అని థర్డ్ ఆకాష్ బెనర్జీ దట్ దేశ్ భక్తి మీలో చాలా మందికి తన తెలుసు బేసిక్గా అనేది ఒక న్యూస్ షోలో అయితే ఒక జర్నలిస్ట్ కూడా చాలా ఏళ్ళు పని పని కూడా చేశాడనమాట సో ఇంకొంచెం ఆ దృప్తిలో మాట్లాడుకుంటే ఒక వ్యక్తి గురించి మోస్ట్ ప్రాపర్ గెండిస్ట్ అనమాట భయ ఈయన డైలీ ఒక వీడియో అయితే పెడుతుంటాడు అనమాట మొన్నటి మొన్నటికి మొన్న అనేది ఎండ్ ఆఫ్ డెమోక్రటిక్ వాయిసెస్ అనే ఒక వీడియో పెట్టడం జరిగింది దాని నెక్స్ట్ డే ఎంఎస్పి గురించి అయితే పెట్టడం జరిగింది అండ్ నిన్న అన్ఎంప్లాయ్మెంట్ ప్రాబ్లమ్స్ గురించి వీడియో అయితే పెట్టడం జరిగింది సో ఈ యొక్క తమ్ నెన్స్ మీరు ఏవైతే చూస్తున్నారో అవన్నీ కూడా కిక్ బేడ్ బట్ దాని లోపలికి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం చూసుకుంటే ఓవరాల్గా కూడా ఒపీనియన్ బేస్డ్ వీడియోస్ అనమాట గ్యాస్ బెస్ఆర్ చూశారు కదా ఏ విధంగా వీళ్ళు అనేది ఒక మోదీ సర్కార్కి వ్యతిరేకంగా వీళ్ళనేది దుష్ట ప్రచారం అనేది చేస్తున్నారు అనేసి సో ఈ యొక్క వీడియో లేదైతే ద ఎండ్ ఆఫ్ డెమోక్రటిక్ వాయిసెస్ అన్న ఒక వీడియోలో కొంచెం తిట్లోకి పోతే ఇక్కడ ఏముందంటే ఈ యొక్క ఆకాష్ బెనర్జీ అనే వ్యక్తి తన జస్ట్ ఒక ఒపీనియన్ బేస్డ్గా అయితే తన మాట్లాడడం జరిగింది అండ్ దాంట్లో ఐ థింక్ థర్టీ సెవెంటీ పర్సెంట్ ఫేషులో ట్రోట్ ఫాల్స్ ఉంది అంటే డ్రోట్ ఆర్ నెగిటివ్ ఫేక్ యాక్స్పెక్ట్స్ ఆఫ్ న్యూస్ మనం అయితే కవర్ చేసుకోవచ్చు సో ఇక్కడ ఏంటంటే బేసిక్గా అనేది టూ టు త్రీ ఒక రెగ్యులర్ యాక్ట్ గురించి అయితే అనేది మాట్లాడడం జరిగింది బేసిక్గా ఈ రిలేటెడ్ వచ్చేసి ఒకటి వచ్చేసి కాస్టింగ్ రైట్స్ గురించి అనమాట ఒక యాక్ట్ గురించి అండ్ నెక్స్ట్ టెలికమ్యూనికేషన్ యాక్ట్ గురించి అండ్ ఫైనలీ డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ గురించి అయితే అనేది బాగా ఎక్స్ప్లెయిన్ చేశాడు మోదీ సార్ కార్ మనలాంటి మన లాంటి ఒక నెటిజన్స్కి క్రియేటర్స్కి ఒక ప్రజెంట్లో లేకపోతే ఒక ఫ్యూచర్లో చాలా ఘోరంగా అయితే మన ఒక ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని కూడా వాళ్ళనేది అనేది నొక్కేసే ప్రయత్నం అయితే చేయబోతున్నారంట అండ్ ఇన్ఫ్యాక్ట్ మోదీ గవర్నమెంట్ అండ్ తన ఒక మోదీ సర్కార్ ఏదైతే ఉందో ఈ ఒక వ్యక్తి ఒక దేశభక్త అనే వ్యక్తి వాళ్ళు అయితే ఉన్నారో కలిపి నర్సీ తనది మోదీని నార్త్ కొరియా ఒక ప్రెసిడెంట్ వాళ్ళైతే ఉన్నారో కిమ్ జాంగ్ తనతో అయితే పోల్చడం జరిగింది సో ఇది జస్ట్ షార్ట్ ఇన్ సెట్స్ కూడా చెప్పాలి చాప్టర్ టూ ఫ్యాక్ట్స్ ఓవర్ ఒపీనియన్స్ సో బేస్ ఆ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇక్కడ ఒక ఫస్ట్ కాన్సెప్ట్ అంటే ఫస్ట్ టాపిక్ అలాగే సెకండ్ టాపిక్ ఎవరిదైతే ద్రోడా అలాగే ఒక గౌరవ టాకులో ఒక వ్యక్తులు ఒక వీడియోస్ పెట్టుకున్నారు దానికి వ్యతిరేకంగా నేనైతే ఇప్పుడు నేను సమాధానం చెప్పను దానికి ఒక సమాధానం నెక్స్ట్ టూ వీడియోస్ అయితే అది ఉండబోతుంది ఎందుకంటే ఇట్స్ హైలీ రిలేటెడ్ టు మోస్ట్ కాన్ఫిడెన్షియల్ ఇండియన్స్ ఇన్ బర్త్ బికాస్ వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజరస్ థింగ్ ఏంటంటే హార్స్ ట్రేడింగ్ అనేది ఈ మధ్యలోవి లేదో చెడు కోసం మాత్రమే యూజ్ చేస్తున్నారు హార్స్ ట్రేడింగ్ అనేది అయితే వాళ్ళు అనుకుంటున్నాను హార్స్ ట్రేడింగ్ ఇస్ ఏంటంటే బేసిక్గా ఒక మోసగాడు ఉంటాడు ఒక మోసగాడిని లేదా ఒక క్రిమినల్ ఉంటాడు ఒక క్రిమినల్ని బీజేపీ పార్టీ లేదా ఒక పార్టీలో తీసుకోవడం దాన్ని హార్స్ రీడింగ్ అంటాడు అనమాట సో ఇది అనేది చెడు కోసం అనుకుంటున్నాడు బట్ నేను మాత్రం మంచి జరిగే ముందు కాబోయే చిన్న చెడు అయితే నేను నమ్ముతున్నాను సో గస్ ఫైన థర్డ్ పాయింట్లోకి వచ్చేసి ఒక ఆకాశ్ బెనర్జీ ఒక వీడియో ఏదైతే దానికి ఒక వీడియో ఒక ఓన్ ఒపీనియన్ పర్సెప్షన్స్లో నేను అనేది ఒక వీడియోని అయితే నేను చేయాలనుకుంటున్నాను సో ఇక్కడ పాయింట్ ఏంటంటే బేసిక్గా తను అనేది ఒక వీడియోలో తను చెప్పినట్టు మన ఒక రైస్ని ఒక బీజేపీ పార్టీ తన ఒక సొంత లాభాల కోసం ఉపయోగించుకుంటుంది మాత్రం ఏ విధంగా ఎక్స్పోజ్ అయితే చేయడం జరిగింది దానికి నా యొక్క కౌంటర్ ఏంటంటే అలా ఏం జరగదు అయితే నేను నమ్ముతున్నాను బికాస్ ఇండియా ఇస్ ఈజ్ కంట్రీ వేర్ ద మోస్ట్ డెమోక్రటిక్ కంట్రీ ఇన్ ద వరల్డ్ అండ్ ఇండియా ద మోస్ట్ లార్జెస్ట్ ఎకానమీలో ఇప్పుడు టాప్ ఫైల్ ఉంది అలాంటి ఒక దేశంలో ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అయితే కావాలైతే నేను నమ్ముతున్నాను అండ్ కొంచెం ఫ్యాక్ట్స్ నుంచి కూడా మాట్లాడితే తను ఇంకో ఫ్యాక్ట్ కూడా చెప్పడం జరిగింది ఏంటంటే నార్త్ ఇండియాలోనే చాలామంది రిపోర్టర్స్ అనేది అమ్ముడు పోయారు ఒక మోదీ గవర్నమెంట్ అయితే చెప్పడం జరుగుతుంది బట్ ఎస్ ఇది అనేది హండ్రెడ్ పర్సెంట్ త్రోత్తే ఇంక్లూడింగ్ ఆ ఎన్టీవీ లాంటి పెద్ద పెద్ద న్యూస్ ఛానల్స్ కూడా ఏవైతే హిందీలో ఉన్నాయో ఒక రిపోర్టర్స్ అందరూ కూడా చాలా మటుకు అమ్ముడు పోయాలంటే తప్పకుండా చెప్పుకోవాలి వాళ్ళు ఎప్పుడు ఒక మోదీ గవర్నమెంట్ మంచి చేసినా చెడు చేసినా ఒక మోదీ గవర్నమెంట్కి మంచిగా చేసింది అని ఒక పాజిటివ్ అట్రాక్షన్ అయితే జనాల పట్ల తీసుకొస్తారు కాబట్టి ఒక గోడీ మీడియా కూడా వన్ ఆఫ్ ద మోస్ట్ డేంజర్ ఇక్కడ పాయింట్ కూడా ఒకటే ఏంటంటే ఒక ఒక దగ్గర ట్రైల్స్ జరిగినా లేకపోతే ఇష్యూస్ జరిగినా వాటిని అనేది ఇన్ అనేది దత్తులనేది వాళ్ళనేది న్యూస్ ఛానల్స్లో అనేది టెలికాస్ట్ చేయకపోవడం ఇది రియల్లీ మేక్ సెన్స్ అనమాట అండ్ మనలాంటి కొంతమందికి కనిపించేది ఏంటంటే ఒక బీజేపీ ఇలాంటి థింగ్స్ చేయడానికి ఏదో ఒక ఇంట్ పెద్ద కారణాలు ఉండే ఉంటుంది అనేది అనుకుంటారు దాన్ని కూడా కొన్ని ఫ్యాక్ట్స్ మాట్లాడుకుంటాము బేసిక్గా రైట్ నో అవర్ ఇండియా ఇస్ మచ్ గోయింగ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ డాన్షో ఫోర్ హండ్రెడ్ కాకపోయినా కూడా త్రీ సెవెంటీ పక్క బీజేపీ మళ్ళీ నూలింగ్లోకి వస్తుంది అండ్ ఏప్రిల్లో హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ మళ్ళీ గవర్నమెంట్ అనేది ఫామ్ చేస్తుంది అండ్ అండ్ అట్ ద సేమ్ టైం ఒక బీజేపీకి ఒక గట్టి పోటీ అంటే ఆపోజిషన్ లేకపోతే ఇది డెమోక్రసీని వ్యతిరేకించినట్టు ఉల్లంఘించినట్టు అయితే తప్పకుండా వెళ్ళిపోవాలి ఈ యొక్క వీడియోలో ఆకాష్ బెనర్జీ కూడా ఇంకొక మాట కూడా అన్నాడు ఏంటంటే ఆ ఒక ఇండివిజువల్ క్రియేటర్ ఎవరైతే ఒక కంటెంట్ క్రియేటర్ రేపు పొద్దున్న అనేది బీజేపీ మళ్ళీ గవర్నమెంట్ ఫామ్ చేసిన తర్వాత ఫర్ సపోజ్ చిన్న ఒక బీజేపీకి వ్యతిరేకంగా చిన్న న్యూస్ ప్రెంట్ చేసినా కూడా ఒక వర్డ్స్ ఆఫ్ పవర్ ఆఫ్ స్పీచ్ను మనం ఉపయోగించుకొని ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ని ఉపయోగించుకొని మనం అయితే మాట్లాడినప్పటికీ మనని ఒక ఒక సర్టెన్ వే అయితే అనేది మనం దాడి చేయబోతారంట ఇన్ఫాక్ట్ అనేది మనం జైలు కూడా పెట్టే అవకాశాలు కూడా ఉన్నాయంట బట్ ఇట్ డజంట్ మేక్ ఇన్ సెన్స్ బికాస్ ఆల్రెడీ దానికి ఆన్సర్స్ ఇంతమంది సో ఫైనలీ ఆ అజంప్షన్స్కి వచ్చేసి ఇక్కడ ఏంటంటే బేసిక్గా ఇది ఒక క్రియేటర్ స్టార్ట్ అయితే ఉన్న బీజేపీకి వ్యతిరేకంగా వీడియోస్ చేయడానికి ఒకటి ఒక కారణం ఏంటంటే ఇండియాలో ఆపరేషన్ అనేది అంత స్ట్రాంగ్ లేదు బ్రదర్ ఫస్ట్ ఆఫ్ ఆల్ బీజేపీకి అంటే అస్సలేదు ఇండియన్ అలయన్స్ ఏదైతే ఉందో ఇరవై ఎనిమిది పార్టీలతోటి ఒక అలయన్స్ అయినా ఇండియా ఏదైతే ఇండియా కూటమి ఏదైతే ఉందో అది అనేది ప్రతిరోజు కూడా ఎవరో ఒక పొలిటికల్ లీడర్ ప్రతి ఒక్క పార్టీ అనేది ఒక ఫార్మల్ నుంచి వాళ్ళు అనేది దిగిపోతున్నారు అంటే దానికి ఒక వివాహకర్త వాళ్ళు అవుతున్నారో కర్త కర్మ క్రియ వాళ్ళు అయితే ఉన్నారో జస్ట్ క్రియా అలాగే కర్మ ఉన్నారు కానీ దానికి మధ్యలో ఉన్నటువంటి వ్యక్తులు అనేది చాలామంది వెళ్ళిపోతున్నారు దాంట్లో నుంచి కాబట్టి ఇది ఒక ప్రాపగండా ఇలా క్రియేట్ చేస్తే మై బిక్ ఆపరేషన్ బ్రతుకుతుందేమో అనే ఒక సేమ్ చిన్న మెంటాలిటీతో వీళ్ళు అనేది వీడ తప్పకుండా చేస్తున్నారు అభిప్రాయం ఫైనలీ నేను చెప్పాల్సింది ఒకటే ఏంటంటే ఇక్కడ బేసిక్గా ఏ ఒక పార్టీ అయినా సరే ఒకసారి ఎలక్షన్లో గెలిచినా రెండుసార్లు ఎలక్షన్లో గెలిచినా థర్డ్ టైం అనేది అక్కడ యాంటీఇన్కంబెన్సీ అనేది తప్పకుండా ఉంటుంది బట్ ఇక్కడికి వచ్చేసరికి ఒక బీజేపీ పార్టీకి అసలు యాంటీఇన్కంబెన్సీ అనేది ఇప్పుడు ప్రజెంట్ అయితే లేదని అయితే తప్పకుండా చెప్పుకోవాలి ఎందుకంటే జనాల పట్ల కూడా ఒక బీజేపీకి అనేది ఎంత మద్దతు దొరుకుతుందని కూడా తప్పకుండా చెప్పుకోవాలి కాబట్టి నేను కొంచెం బ్రెయిన్ వాష్ చేసి కొంచెం అపోజిషన్ పట్ల కూడా తీసుకురావడానికి బట్ డివైడ్ చేయడానికి మాత్రమే యొక్క వీడియోస్ అనేది యూట్యూబ్లో జరుగుతున్నాయి అని అయితే డెఫినెట్గా చెప్పుకోవాలి ఫస్ట్ఫాల్ నేను యొక్క కంటెంట్ క్రియేటర్స్ వాడు అయితే ఉన్నారో వాళ్ళకి నేను చిన్న కౌటర్ ఇవ్వాలి తెచ్చుకున్నాను ఏంటంటే వాళ్ళకి ఒక లెజిస్లేటర్ మీద నమ్మకం లేకపోతే ఇట్స్ ఓకే బట్ ఎగ్జిక్యూటివ్ మీద కూడా నమ్మకం లేకపోతే బట్ ఇట్స్ ఓకే కానీ జ్యుడిషియరీ మీద నమ్మకం లేకపోతే ఇట్ డెఫినెట్లీ మేక్ సెల్స్ అండ్ ఇది ఒక దేశానికి ఒక చాలా పెద్ద మిస్టరీ ప్రాబ్లం కూడా అవ్వచ్చు అఫ్ కోర్స్ దిస్ టైప్ ఆఫ్ థింగ్స్ ఏవైతున్నాయి ఇవి ఇప్పుడు మాత్రమే కాదు ప్రతిసారి కూడా ప్రతి పొలిటికల్ పార్టీ ఇన్ ప్రతి రీజియన్ ఆర్ స్టేట్ ఆర్ సెంటర్లో కూడా మనం దేశంలో కూడా చూసుకోవచ్చు ఇలాంటివి ఇవన్నీ కూడా క్వైట్ కామన్ అనమాట ఒక పార్టీ అనేది ఒకసారి సార్ గెలిచిన తర్వాత అండ్ టీన్ కంపెన్సీ లేకపోతే ఇలాంటి ఇట్స్ క్వైట్ కామన్ అనమాట సో ఫర్ ఎగ్జాంపుల్ చెప్పుకోవాలంటే తెలంగాణలోని ఒక బీఆర్ఎస్ పార్టీ గురించి మీరు చూసుకోవచ్చు ద బెస్ట్ ఎగ్జాంపుల్ సో సార్ ఇది ఆల్ అవర్ వీడియో రిలేటెడ్ సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జే